మళ్ళీ మనం మన పప్పు స్టోరీ చెప్పుకుందామా? ఓకే మేడం. మినపప్పు, కందిపప్పు, ఉద్దిపప్పు, ముద్దపప్పు, పాలకూర పప్పు, టమాటో పప్పు, గన్నేరు పప్పు. మేఘన అండ్ రంజిత్ రండి. ఈసారి మీ తలక ఇటు ఏ, నాకు ఈయన కాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా ఫాస్ట్ చేసేసి పట్టేసుకుంటాడేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ కాళ్ళనే తల దగ్గరకు తీసుకొస్తాడేమో. పిల్లో పట్టు, వాషింగ్ మిషన్ కొట్టు, పిల్లో పట్టు, వాషింగ్ మిషన్ కొట్టు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 1. ఇంకా పైకి. అది కరెక్ట్ కరెక్ట్. రంజిత్ గారు కమాన్ పట్టుకోవాలి, పట్టుకోండి. ఈయన లాస్ట్ కబుల్ వెళ్ళిపోయేలా ఉన్నారు. పట్టుకో. అరే పై చేతిలో లైఫ్. 3. కానీ ఇదే మహేష్ ఇక్కడ ఉంటే పరిస్థితి ఏంటర్లు విరిగిపోతాయి మేడం. ఊరికే కాసేపు కూర్చోబెడదాం లేదా జయలక్ష్మి? మేడం మీరు పట్టుకుంటే నాకు భయం వేసింది మేడం, మీ మీద పడిపోతారేమో అని. నాకు భయం వేసింది, మొదటికే మోసం వచ్చింది, సెట్టే పగిలిపోతుందేమో అని. తీసుకెళ్ళమ్మా, మీరు ఏం ఆడాలి, ఇక్కడే ఉండ. ఇంత నీ ఎనర్జీకి గల కారణం ఏంటి? నేనే మేడం. అది మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంది అంటారు. మావిడ ఉంది, మీ స్త్రీ ఉంది. ఓకే రెడీ, 1, 2, 3 గో. రాలే మహేష్, అంతే. కమాన్ 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 కమాన్, వాషింగ్ మిషన్ వచ్చేయాలి. పట్టుకోవాలి పట్టుకోవాలి పట్టుకోవాలి. కంగారు పడదు మహేష్, స్లోగా స్లోగా అంటుంది అంటే నీ కుందులే ఇంటికి వెళ్ళాక అర్థం. అంటే మేడం రిలాక్స్ 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 అంటుంది అంటే దాని అర్థం రిలాక్స్ అవ్వకు అని అర్థం. 1 కమ్ ఆన్ సిరప్ సిరప్, వందే పట్టావు ఏంటి అని అర్థం. కమ్ ఆన్ దుండ్లు పెట్టు ముందు, పెడుతున్నా తిను, నీకుంది తర్వాత. రేపటి నుంచి మీరెవరు తిన్నగా పడుకోరు ఇలాగే. వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే పని. ఏంటిది లైఫ్ కాదా? నుంచి పట్టకూడదు. నో నో నో, ఫ్రెండ్ రావాలి, ఫ్రెండ్ రావాలి, చిన్న ఫ్రెండ్ రావాలి, రావాలి. అది చూస్తూ చూస్తూ టూ హ్యాండ్స్ పెట్టి దీపం మీద ఉండేదంతా పట్టుకుంటున్నాడు. 1 మినిట్ అయిపోయింది. డాన్స్ చేసి డాన్స్ చేసి ఎనర్జీ అంతా ఖర్చు పెట్టేశారు. కమాన్ కమాన్ కమాన్, ఎందుకు డాన్స్ చేసావు అని అర్థం. ప్రతిదానికి నాకు వాషింగ్ మిషన్ కావాలి, నాకు వాషింగ్ మిషన్ కావాలి, లేకపోతే నీ కుందిరో అని అర్థం. 30 seconds మోర్, కమాన్ జీవితం, మీ జీవితం. నెంబర్ 1 అని చెప్పి 1తోనే ఆగిపోయారా? 2తో ఆగిపోయారు. నెంబర్ 1 కమాన్ కమాన్ చిను కమాన్. 20 seconds. 9, 8, 7, 6, 5, 4,
ఇప్పుడు పది పట్టావుగా. అయ్యో మూడే మూడు పట్టావు. త్రీ, ఓన్లీ త్రీ. జయలక్ష్మి అలా మిస్ అయిపోయారు కానీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారులే. థ్యాంక్ యూ మ్యామ్. ఈ రౌండ్ విన్నర్స్ మేఘనా అండ్ రంజిత్. మేఘనా అండ్ రంజిత్, మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా ఈ స్కైజన్ వాషింగ్ మెషిన్ తీసేసుకోవడం, లేదా ఈ వాషింగ్ మెషిన్ వదిలేసుకొని 100 పాయింట్లు పెట్టుకోవడం మీ దగ్గర. అప్పుడు సెకండ్ రౌండ్ మీరిద్దరూ 100 పాయింట్లతో స్టార్ట్ చేస్తారు, వాళ్ళు 0తో స్టార్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్లో ఎలిమినేషన్స్ ఉన్నాయి. సో చాయిస్ హస్బెండ్కి ఇస్తున్నాం. వాషింగ్ మెషిన్ తీసుకుందాం. అదేంటో పాపం, రోజు 3 పూట్ల బట్టలు తనే ఆ ఒక్క వాషింగ్ మెషిన్ ఇంట్లోకి వచ్చేస్తే తన జీవితం సెట్ అయిపోతుంది అన్నాడు అడిగాడు. వాషింగ్ మిషన్ ఏ ఇంట్లోనైనా సరే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు అడిగేవాళ్ళు. అయిపోయింది ఇప్పుడు మగవాళ్ళు. ప్లీజ్ ఏ వాషింగ్ మిషన్ ప్లీజ్. ఓకే రండి. ఓకే సో మీరు గెలుచుకుంటున్నారు స్కైజన్ వారి వాషింగ్ మిషన్. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు వాషింగ్ మెషిన్ వచ్చినందుకు? అసలు ఇంక ఈరోజు నైట్ నిద్ర పట్టదు మేడం. అంత హ్యాపీగా ఉంది మీకు? పొద్దున పడుకుంటాను. స్నానం పెట్టేస్తారా బట్టలు? రేపు అంతే ఇంకా ఫుడ్ చేసే పని లేదు మేడం. వాషింగ్ మెషిన్ వచ్చింది కదా కడుపు నిండి. ఫుడ్ కూడా ఆయన పనేనా? పనిలో పని అది కూడా స్కిప్ చేసేస్తుంది. మంచి రోజులు వచ్చాయి ఆడవాళ్ళకి.